పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు మంత్రి హరీష్రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో గ్రామ సర్పంచుల అకౌంట్లోని నేరుగా, పట్టణ ప్రగతి మున్సిపల్ అకౌంట్స్లోని నేరుగా డబ్బులు పడుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో పాడుబడ్డ బావులు, బొందలు, బోర్లు ఉంటే వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు. మూడు విడతల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి యొక్క ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఎట్లా అందుతున్నాయి? వర్షాకాలం వచ్చిందంటే మలేరియా, డయేరియా, డెంగ్యూ బీమార్లతోని ప్రతి సీజన్లో కూడా ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇవాళ మన కేసీఆర్ గారి వల్ల, మన ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన ప్రయత్నాల వల్ల ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు వస్తున్నది, పరిశుభ్రత పెరిగింది. ఇవాళ మలేరియా, డయేరియా అనేటువంటిది తెలంగాణలో ఆల్మోస్ట్ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. 99% రూపుమాపిన మనం, ఇది గొప్ప విజయం. ఇవాళ భారతదేశంలో 12,769 గ్రామాలు, అంటే ప్రతి పల్లెకు నర్సరీ ఉన్న రాష్ట్రం ఉందా? ప్రతి పల్లెకు డంప్ యార్డ్ ఉన్న రాష్ట్రం ఉందా? ప్రతి పల్లెకు వైకుంఠధామం ఉన్నటువంటి రాష్ట్రం ఉందా ఈ తెలంగాణలో? అంటే ఇంత గొప్ప పని మీరు సర్పంచులుగా ఉన్న మీ సమయంలో జరగడం అనేది మీరెప్పటికీ మీ గ్రామ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు మీరు.